ఒక కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఢిల్లీలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు? 70,608 కోట్లు. 70,000, మళ్ళొకసారి రిపీట్ చేస్తా, ఢిల్లీ బ్యూటిఫికేషన్ కోసం, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం, కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం ముందు మన పరువు పోకూడదు కాబట్టి, ప్రపంచ దేశాలు చూస్తాయి కాబట్టి, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం చాలా కష్టపడి కింద మీద పడి మొత్తానికైతే చేసినాము. మొత్తానికి 70,608 కోట్లు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బై ది వే. ఇది ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే 114 రెట్లు ఎక్కువ. ఈ ఒరిజినల్ ఎస్టిమేట్ ఎంతో ఇక మీరు లెక్కలేరు, నాకు తెలియదు. 70,608 కోట్లు ఖర్చు అయింది. అలానే కుంభకోణం అయింది, సురేష్ కల్మాడి జైలుకు పోయాడు, మీకు యాదకుండా 70,608 కోట్లు. ఇది సర్వసాధారణంగా ఒక ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఏదైనా క్రీడను మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన నగరంలో కానీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే నేను మళ్ళా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను, ఆయనకి నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని నేషాలు వేసినా మేము మాత్రం విడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు విడిచిపెట్టాం, నీ 420 హామీలు విడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్, టార్గెట్ కేటీఆర్, టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేప పిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేసుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ రెండో విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో ఉత్సాహొచ్చ, నాకేం ఫరక పడేది ఏం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగాగీగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడటోని కాదు, మేము ఎవ్వరూ భయపడటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలహౌల మాటలకు ఎవడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలామంది తెలియక మాట్లాడుతున్నారు, క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డ్, ఇండిపెండెంట్ ఏజెన్సీ. దాని చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, దాని మెంబర్ సెక్రటరీ ఎండి మెట్రోపాలిటన్ కమిషనర్, ఎండి ఉంటారు, కమిషనర్ ఉంటారు. అరవింద్ కుమార్ గారిని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే ఆయన హెచ్ఎండిఏ నుంచి అక్టోబర్ 8 9 నాకు యాదకి లేదు కరెక్ట్, కానీ ఫస్ట్ వీక్ అప్పటికే ఎలక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆదేశం ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పిన. మనం ఈవెంట్ మనం కాపాడుకోవాలి, మన సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, మన తెలంగాణ పేరు చెడిపోవద్దు. నువ్వు కట్టు నేను దేవులాడితే నీకెందుకు, నేను 100 కోట్ల మందం స్పాన్సర్లు నేను మా పట్టుకొస్తా నాకు అది తెలియంది అని చెప్పి నేను ఆయనతో కట్టిపించిన, సంతకం కూడా పెట్టాను నేను ఫైల్. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్కి ఆ ఇండిపెండెన్స్ ఆటానమీ ఉంది. ఇదంతా